ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం. రేపు సాయంత్రం ధ్వజారోహణం. ఏపీ సీఎం రాక. బాలా త్రిపుర సుందరిగా బెజవాడ దుర్గమ్మ. శరన్నవరాత్రి శోభతో ఆరారుతున్న ఆలయాలు. పరమం పవిత్రం ఇలవైకుంఠం. నియమ నిష్ఠలతో తిరుమల యాత్ర చేద్దాం. శ్రీవారి భక్తులకు ఆధ్యాత్మిక మనోల్లాసం. తిరుమలలోని జల విన్యాసం. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. 9 రోజుల పాటు నవనవోన్మేషంగా సాగే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానములు ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. ఈ రోజు సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. రేపు సాయంత్రం జరిగే ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు సాయంత్రం తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. మరోపక్క 9 రోజుల పాటు స్వామివారు ఉదయం రాత్రి వేళల్లో వాహన సేవల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. భక్తులకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా గ్యాలరీలను సౌకర్యవంతంగా తీర్చిదిద్దారు. అలాగే వాహన సేవల వీక్షణకు అనుగుణంగా 30 LED స్క్రీన్లను ఏర్పాటు చేశారు. టీటీడీఓ డాక్టర్ సాంబశివరావు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇక రేపు సాయంత్రం నుండి శ్రీవారి వాహన వైభవం ప్రారంభం కానుంది. ముఖ్యంగా గరుడ సేవ నాడు భక్తుల రద్దీకి తగినట్లుగా టీటీడీ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. అలాగే కనుమదారులు 24 గంటలు తెరిచి ఉంచుతారు. మంచినీరు, పార్కింగ్ సదుపాయాలను సమృద్ధిగా కల్పించారు. మొత్తం మీద తిరుమలకు వచ్చే భక్తులు శ్రీవారి వైభవాన్ని సౌకర్యవంతంగా తిలకించేలా తిరుమల తిరుపతి దేవస్థానములు ఏర్పాట్లు పూర్తి చేసింది. తిరుపతిలోని కపిలతీర్థం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి స్నపన తిరుమంజనం జరిగింది. ఆలయంలోని ఊంజల్ మండపంలో అమ్మవారిని వేంచేపు చేసి పలు సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలు, పవిత్ర జలాలతో నయన మనోహరంగా అభిషేకం చేశారు. అభిషేక ద్రవ్యాల్లో కామాక్షి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు పునీతులయ్యారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. టీటీడీఓ డాక్టర్ డి సాంబశివరావు ఈ ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పూజ్య గాంధీజీని స్ఫూర్తిగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ పథకానికి శ్రీకారం చుట్టిందని, స్వచ్ఛతను, పరిశుభ్రతను పాటించడంలో తిరుమల పుణ్యక్షేత్రం దేశంలోనే ముందుండడం సంతోషకరమని ఈవో అన్నారు. మహాత్మా గాంధీ గారు సాధించింది కానీ, వారు ఎన్నుకున్న మార్గాన్ని కానీ మనం గుర్తు తెచ్చుకోవడానికి, మనం స్మరించుకోవడానికి, ఆయన జీవితము, ఆయన సాధించినవి ఇలాంటి ఉత్సవాల ద్వారా మనం గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. స్వచ్ఛతకి ఆయన ఒక సింబల్గా, ఒక ఉదాహరణగా తీసుకుని భారత ప్రభుత్వం కూడా స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని చేపడతా ఉంది. దేశం మొత్తం మీద కూడా ఒక ఉదాహరణగా ఉండడానికి, ఒక సింబల్గా ఉండడానికి ఒక 10 ప్రాంతాలను సెలెక్ట్ చేసుకున్నారు. ఆ 10 ప్రాంతాల్లో మన తిరుమల అన్నిటికంటే ముందుగా ఉంది. మరి ఆ తిరుమలని ఇంకా పరిశుభ్రంగా ఉంచడానికి కూడా మన తరఫునే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున కూడా కొన్ని కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాము. ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తే ఏంటంటే, మీ స్కూల్ ప్రెమిసెస్, మీ రూమ్ ప్రెమిసెస్, మీ వీధి ప్రెమిసెస్ అన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమలకు వచ్చే భక్తులు విధిగా పాటించవలసిన నియమాలు కొన్ని ఉన్నాయి. అలాగే పాటించకూడనివి కూడా ఉన్నాయి. మనం ఏ క్షేత్రానికి వెళ్ళినా ఆ క్షేత్ర సంప్రదాయాలను గౌరవించి తీరాలి. అప్పుడే భక్తులుగా మనం ఆ స్వామి ఆశీస్సులు పరిపూర్ణంగా అందుకున్న వారమవుతాం. ఈ నేపథ్యంలో తిరుమలలో భక్తులు పాటించాల్సిన నియమాలు, ఆచరించకూడని అంశాలేమిటో చూద్దాం. తిరుమల క్షేత్రం ఇలవైకుంఠం. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి పాదస్పర్శతో పునీతమైన పుణ్యప్రదేశం. ఎనలేని పవిత్రతను పొదివి పట్టుకున్న శ్రీవారి ఆలయ దర్శనం భక్తులకు జన్మజన్మల పుణ్యఫలాన్ని అందిస్తుంది. మరి ఈ ఇలవైకుంఠానికి వచ్చినప్పుడు భక్తులు ఈ ఆలయ పవిత్రతను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అణువణువు ఆధ్యాత్మిక సుగంధాలను వెదజల్లే ఈ తిరుమలలో ఆచరించాల్సిన అంశాలు, నిషేధించాల్సిన విషయాలు ఉన్నాయి. వాటిని ఓసారి పరిశీలిస్తే భక్తులు తిరుమలకు బయలుదేరే ముందు ఇష్టదేవతను ప్రార్థించుకోవాలి. తిరుమలకు చేరుకున్న వెంటనే తొలుత శ్రీవారి పుష్కరిణిలో స్నానం ఆచరించి క్షేత్ర సాంప్రదాయం ప్రకారం శ్రీ వరాహస్వామిని దర్శించుకోవాలి. ఆ తరువాత ఆనంద నిలయుని అనుగ్రహాన్ని పొందాలి. శ్రీవారి దర్శనానికి వెళ్లే సమయంలో నిశ్శబ్దంగా ఉంటూ మనసులోని ఓం నమో వెంకటేశాయ నమః అని స్మరిస్తూ ఉండాలి. స్వామిపైనే ధ్యాస ఉంచాలి. తిరుమలలో సనాతన భారతీయ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను విధిగా పాటించాలి. తిరుమల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. భక్తులు తమ కానుకలు, ముడుపులను శ్రీవారి ఆలయ హుండీలోనే సమర్పించాలి. భక్తులు తమ తలనీలాలను తిరుమలలోని పలు ప్రాంతాలలోని టీటీడీ కళ్యాణకట్టలలో సమర్పించాలి. శ్రీవారి ఆర్జిత సేవలు, విఐపి బ్రేక్, ₹300 కిలోయిన్ ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ వస్త్రాలని ధరించాలి. పురుషులు ధోవతి, ఉత్తరీయం, కుర్తా పైజామా, మహిళలు చీర, లంగావోణి, చున్నీతో పాటుగా చుడీదార్ ధరించాల్సి ఉంటుంది. శ్రీవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు తిరునామం ధరించాలి. తిరుమల సమీపంలోని ఆకాశగంగా, పాప వినాశనం తీర్థాలలో పుణ్యస్నానం ఆచరించాలి. ఇక కొండపై కొన్ని ఆచరించకూడని పనులు కూడా ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాం. పవిత్రమైన శ్రీవారి ఆలయ మాడవీధుల్లో భక్తులు పాదరక్షలతో తిరగకూడదు. శ్రీవారి ఆలయంలోకి కెమెరాలు, సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకువెళ్లడం నిషేధం. శ్రీవారి ప్రసాదాలను వృధా చేయకూడదు. శ్రీవారి ఆలయంలోని ధ్వజస్తంభం పైన బ్రహ్మోత్సవాలలోనూ ప్రతి నెలా నిర్వహించే శ్రీవారి పున్నమి గరుడ సేవ రోజున గరుడ వాహనంపై చిల్లర నాణ్యాలు విసరకూడదు. శ్రీవారి దర్శనం కోసం త్వరపడకుండా ప్రతి భక్తుడు తమ వంతు వచ్చే వరకు ఆగాలి. ఇక తిరుమల గిరుల్లోని విరులన్నీ స్వామి సేవకే, భక్తులు ధరించకూడదు. తిరుమల ఉద్యానవనాల్లోని పూలు కోయరాదు. కాటేజీల్లో నీరు, విద్యుత్ వృధా చేయరాదు. పర్యావరణ హానికరమైన ప్లాస్టిక్ కవర్లు వినియోగించకూడదు. అపరిచితులను వసతి గృహాల్లోకి అనుమతించరాదు. వారిని నమ్మి గది తాళాలు ఇవ్వకూడదు. శ్రీవారి దర్శనం, వసతి కోసం దళారులను ఆశ్రయించడం, వారిని ప్రోత్సహించడం నిషేధం. ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి. భిక్షాటనను ప్రోత్సహించకండి. తిరుమలలో ధూమపానం, మద్యపానం, మాంసాహారం, జూదం పూర్తిగా నిషేధం. తిరుమలలో అన్యమత ప్రచారం, జంతువధ నిషేధం. ఈ విషయాలన్నీ పూర్తిగా గుర్తుంచుకుని తదనుగుణంగా వ్యవహరిస్తూ తిరుమల యాత్రను ఓ ఆధ్యాత్మిక జీవితకాలపు జ్ఞాపకంగా మిగుల్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో భక్తులకు ఆహ్లాదాన్ని పంచేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా శ్రీవారి ఆలయం వెనుక ఏర్పాటు చేసిన మ్యూజికల్ ఫౌంటైన్ భక్తులను ఆకట్టుకుంటోంది. ఈ జలసోయగాన్ని 2007 డిసెంబర్ 7న ప్రారంభించారు. నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ దీనిని నిర్మించి నిర్వహణను కూడా తానే చూస్తోంది. ప్రతిరోజు సాయంత్రం 5:30 నుండి 7:30 వరకు ఈ మ్యూజికల్ ఫౌంటైన్ పనిచేస్తుంది. అయితే శ్రీవారి ఉత్సవాల సమయంలో సాయంత్రం 5:30 నుండి రాత్రి 8:30 వరకు భక్తులు సందర్శించవచ్చు. మ్యూజికల్ ఫౌంటైన్ మధ్య భాగంలో శంకు చక్రాలు ఆకర్షణీయంగా ఉంటాయి. భక్తి పాటలకు అనుగుణంగా రంగురంగుల విద్యుత్ కాంతుల నడుమ పలు రకాల ఆకృతులతో నీరు పైకెగసే దృశ్యం అపురూపం. మ్యూజికల్ ఫౌంటైన్ చుట్టూ పలు రకాల పుష్పాలు, పచ్చదనం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తిరుమల శ్రీవారి కోసం చెన్నై గొడుగులు బయలుదేరాయి. ప్రతి ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాలకు చెన్నై నుంచి ఈ గొడుగులను ఊరేగింపుగా తిరుమలకు చేర్చడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక పూజలు చేసిన గొడుగులతో చెన్నై నుంచి గోవిందనామ స్మరణలతో తిరుమలకు బయలుదేరారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో గరుడ సేవ నాడు ఈ గొడుగులను వినియోగిస్తారు. ఇక చెన్నైలోని టీటీడీ సమాచార కేంద్రం భక్తులతో కిటకిటలాడాయి. శ్రీ బాలాజీని దర్శించుకోవడానికి తరలివచ్చిన భక్తులతో క్యూలైన్లన్నీ నిండిపోయాయి. పెరటాసి మాసాన విశేష అలంకారంలో అనుగ్రహిస్తున్న స్వామివారికి భక్తులు మంగళ నీరాజనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ పోల భాస్కర్ రద్దీకి అనుగుణంగా జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. అంతకుముందు శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇప్పుడొక చిన్న విరామం. అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని వసతులతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్టు పేరుతో నడుస్తున్న ఈ సత్సంకల్పంలో మీరు పాలు పంచుకోండి. తిరుమల శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కండి. మరిన్ని వివరాలకు వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. దేవీ శరణవరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. ఊరు వాడ ముగురమ్మల మూలపుటమును సేవించి తరిస్తున్నారు. ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో మెరిసిపోతున్నాయి. ఆ విశేషాల సమాహారం ఇది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శరణవరాత్రి ఉత్సవాలు భక్తులకు ఆధ్యాత్మిక పరవశాన్ని అందిస్తున్నాయి. ఉత్సవాల్లో రెండో రోజున అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో కొలువుదీరారు. అమ్మలగన్న అమ్మను దర్శించుకునే భక్తులతో ఇంద్రకీలాద్రి సందడిగా కనువిందు చేస్తోంది. వేకువజాము నుండే భక్తులు ఆలయానికి తరలివచ్చి కనకదుర్గమ్మను కనులారా దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మెదక్ జిల్లా తూఫ్రాన్లోని శ్రీ మహంకాళి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారు బాలా త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి కుంకుమార్చన, కుంభ దీపార్చన, నక్షత్రహారతులు సమర్పించారు. దేవీ దీక్ష స్వీకరించిన భక్తులు అమ్మవారిని సేవించి తరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు తూర్పుపాలెంలో నెలవైన శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పార్వతీదేవి అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవిగా అనుగ్రహించారు. శరన్నవరాత్రి ఉత్సవాలతో శ్రీశైలం కాంతులీనుతోంది. ఉత్సవాల తొలి రోజున జగమేలు జగదాంబ శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అక్కమహాదేవి మండపంలో అమ్మవారిని వెంచేప్ చేసి శైలపుత్రి అలంకారం చేసిన అర్చకులు మల్లికార్జున స్వామి సమేతంగా బృంగి వాహనంపై కొలువు తీర్చారు. కుంకుమార్చన జరిపి ధూపదీప నైవేద్యాలు సమర్పించి హారతులిచ్చారు. ఆపై మేళతాళాలు, వేద పండితుల వేద మంత్రోచ్చారణలతో బృంగి వాహనంపై ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగుతూ ఆది దంపతులు భక్తులను దీవించారు. కడపలోని ప్రసిద్ధ శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో తొలి రోజున అమ్మవారు దీక్షాబంధన అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. నిత్య పూజల అనంతరం అమ్మవారిని ఆలయంలోని మండపంలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే ఇదే ఆలయ ప్రాంగణంలో నెలవైన శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామివారు శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కోదండరాయ అలంకారంలో దర్శనమిచ్చారు. చిత్తూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులను కటాక్షించారు. అలాగే ఇక్కడి పాత బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ పొన్ని అమ్మవారికి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. గిరింపేటలోని శ్రీ దుర్గమ్మ విశేష అలంకారంలో భక్తులు హారతులు అందుకున్నారు. శ్రీ మహాలక్ష్మిగా దుర్గమ్మను దర్శించుకుని భక్తులు తరించారు. అష్టోత్తరాలతో శ్రీ మహాలక్ష్మిని అర్చించి మంగళహారతులు సమర్పించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాలన్నీ అమ్మవారి భక్తులతో కిటకిటలాడాయి. కర్నూలు నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పలు ఆలయాల్లో దుర్గాదేవి ప్రతిమను ప్రతిష్ఠించి పూజలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా శంకర్బాగ్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారి దర్శనార్థం భక్తులు బారులు తీరారు. ఉపాలయమైన శనీశ్వర స్వామి, గౌరీశంకర ఆలయాల్లో విశేష అర్చనలు జరిగాయి. అలాగే నగరంలోని పలు ప్రధాన కూడలలో ఏర్పాటు చేసిన 53 మండపాల్లో అమ్మలగన్న అమ్మకు ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఇక ఆలయాల్లో లోక కళ్యాణాన్ని కోరుతూ హోమాలు జరిపారు. శక్తి స్వరూపినిగా భక్తులకు వరాలిచ్చే చల్లని తల్లిగా నెల్లూరు జిల్లా సోళ్ళూరుపేట చంగాళమ్మ తల్లి ప్రసిద్ధి. ఇక్కడ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తొలుత సకల దేవతలకు నిలయమైన గోమాతను పూజించారు. తర్వాత సమీపంలోని కాళంగి నదికి వేద పండితులు పూజలు నిర్వహించారు. ఆపై శ్రీ చెంగాలమ్మకు సుగంధ ద్రవ్యాలు పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. కలశ స్థాపన, గణపతి పూజ, చండీయాగం చేసి పూర్ణాహుతి సమర్పించారు. అనంతపురం కొత్తూరు అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల సందడి నెలకొంది. అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులను అనుగ్రహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ధన్యులయ్యారు. దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించిన తీరు ఆకట్టుకుంది. 12వ అష్టాదశ శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందిన ద్రాక్షారామం శ్రీ మాణిక్యాంబ సన్నిధిలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కలశ స్థాపన ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారికి గణపతి పూజ, సహస్ర నామార్చన, కుంకుమార్చన, పుష్పార్చన చేశారు. రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తరించారు. నల్గొండ జిల్లా చిట్యాలలోని శ్రీ కనకదుర్గమ్మ దేవాలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నేత్రపర్వంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవ విగ్రహ స్థాపన, గణపతి పూజ, కలశ స్థాపన, కంకణధారణతో ఉత్సవాలకు శుభారంభం చేశారు. 9 రోజుల పాటు ఈ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు శోభాయమానంగా జరగనున్నాయి. టీటీడీ అనుబంధ తరిగొండ శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలోని కళ్యాణ మండపంలో ఉభయ దేవేరి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చి కలశ స్థాపన, కలశారాధన తదితర వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించి పవిత్ర ప్రతిష్ఠ చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని ఓబనపల్లిలో శ్రీనివాస కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో వేడుకగా సాగిన ఈ కళ్యాణంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలంకరించి షోడశోపచార పూజలు చేశారు. అనంతరం మేళతాళాలు, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య శ్రీనివాస కళ్యాణాన్ని ఆగమోక్తంగా పూర్తి చేసి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామివారి కళ్యాణాన్ని కనులారా తిలకించి పరవశులయ్యారు. టీటీడీ అనుబంధ తరిగొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలోని కళ్యాణ మండపంలో ఉభయ దేవేరి సమేత శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చి కలశ స్థాపన, కలశారాధన తదితర వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించి పవిత్ర ప్రతిష్ఠ చేశారు. మెదక్ జిల్లా తూఫ్రాన్లో బతుకమ్మ సంబరాలను భక్తులు ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఈ బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు మహిళలు అటుకుల బతుకమ్మను తంగేడు తదితర పుష్పాలతో అందంగా అలంకరించి ఆటపాటలతో పూజలు నిర్వహించారు. ఇక వివిధ ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నిరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాద నీరాజనం వేదికపై శనివారం రాత్రి కూచిపూడి నృత్య ప్రదర్శన భక్తిరస భరితంగా సాగింది. హైదరాబాద్ మువ్వ నృత్యరాగ నిగమంకు చెందిన కళాకారులు ప్రదర్శించిన నాట్యాంశాలు శ్రీవారి భక్తులను తన్మయలను చేశాయి. శ్రీ కృష్ణ కృష్ణ తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బతుకమ్మ విశిష్టతను తెలుపుతూ హైదరాబాద్ రవీంద్ర భారతిలో కళాకారులు ప్రదర్శించిన నృత్యం ఆకట్టుకుంది. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 38,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సర్వదర్శనం భక్తులు 5 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. దివ్యదర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.